హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జూలై నెలలో వచ్చే పండుగలు మరియు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 2024 జూలై నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందాము. జూలై 1వ తారీఖు సోమవారము కుసుమహరనాథ జయంతి, జూలై 2 మంగళవారము మతత్రయ ఏకాదశి, అలాగే జూలై 4 మాస శివరాత్రి, అలాగే సావిత్రి వ్రతం అండి. ఇక జూలై ఆరవ తారీఖు వారాహి నవరాత్రులు ప్రారంభమండి. జూలై 5 అయితే అమావాస్య. ఈ 5వ తారీఖుతో పాటు మనకి జ్యేష్ఠ మాసం అనేది ముగుస్తుంది. ఇక ఈ జూలై 6 అనేది ఆషాఢ మాసం మొదలవుతుందండి. ఆషాఢ శుక్ల పాడ్యమితో ఆషాఢ మాసం అనేది మనకి మొదలవుతుంది. ఈరోజు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయండి. ఇక జూలై 7 పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అండి, చంద్రోదయము ఈరోజు. ఇక జూలై 10 స్కంద షష్ఠి, జూలై 11 గురువారము కుమార షష్ఠి, స్కంద షష్ఠి కుమార షష్ఠి రెండు పక్కపక్కనే ఉన్నాయి. మనకి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే చాలా మంచిదండి. జూలై 13 శనివారం భాను సప్తమి, జూలై 14 ఆదివారం మహిషాసురమర్దిని పూజ, జూలై 16 కర్కాటక సంక్రమణం అండి, దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. ఇక జూలై 17 మొహరం అండి, తొలి ఏకాదశి, దీన్ని శయన ఏకాదశి అంటారు. గోపద్మ వ్రతారము అండి, చాతుర్మాస వ్రతం అంటారు కదా, అది ఈరోజు మొదలవుతుంది. జూలై 17 అండి ఏకాదశితో కూడుకున్న ఈ బుధవారంతో వచ్చిన ఏకాదశి చాలా విశేషమైనది. అందరూ చక్కగా ఆ విష్ణుమూర్తికి పూజ చేసుకోండి. జూలై 20 పుష్యమి కార్త ప్రారంభమవుతుందండి. ఇక జూలై 21 ఆదివారము గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని అంటారు దీన్ని. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర అండి. జూలై 24 బుధవారము సంకష్టహర చతుర్థి అండి. ఇక 28వ తారీఖు ఆదివారము మహంకాళి బోనాల జాతర. ఇక 28 ఆదివారంతో బోనాల జాతర మొదలవుతుంది. ఇక ఆడి కృతిక అండి, 30 ఆడి కృతిక, మంగళవారం ఆడి కృతిక. బుధవారం 31 జూలై 31 సర్వ ఏకాదశి. అంతేనండి ఈ జూలై నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.